శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృతంలో 125వ నామం ఓం భీమాయ నమః. భీమః అంటే భయంకరుడు అని అర్థం. ఎవరికి స్వామివారు భయంకరుడు? హరివర్గానికి ఆయన భయంకరుడు. హరి అంటే శత్రువు, శత్రువీరులకు ఆయన భయంకరుడు. ముల్లోకాలను జయించి వరగర్వం చేత దేవతాదులకు కూడా కష్టాలు కలిగించినటువంటి రావణ కుంభకర్ణాదులు ఉన్నారు, అలాగే హిరణ్యాక్ష హిరణ్యకశిపులు ఉన్నారు, అలాగే ఆనాటి సమాజాన్ని చాలా నాశనం చేసినటువంటి దుర్యోధనుడు, అలాగే శిశుపాలుడు, దంతవక్తుడు, జరాసంధుడు, కంసుడు ఇత్యాది దుష్టులు ఉన్నారు. వీరందరినీ కూడా భీముడై ఆయన నశింపజేసినటువంటి వాడు అంటే శత్రువీరులకు భయంకరుడైనటువంటి స్వామి. మరొక అర్థంలో చూస్తే ఇప్పుడు ఉండేటువంటి ఈ యొక్క సంసారంలో ఈ గ్రహాదులన్నీ కూడా ఎప్పుడూ గతి తప్పకుండా నడుస్తూ ఉన్నాయంటే కారణము పరమాత్మయే. అందుకే వేదంలో భీషోదేతి సూర్య, భీషోదేతి చంద్రమ, మృత్యుర్ధావతి పంచమహ ఇత్యాది వాక్యాలు మనం పఠిస్తూ ఉన్నాం. అంటే సకాలంలో సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు అంటే కారణం ఏమిటంటే స్వామివారి యొక్క దివ్య ఆజ్ఞకు భయపడే ఆయన సకాలంలో ఉదయిస్తూ ఉన్నాడు. దినాంతే నిహితం తేజ సవిత్రేణ హుతాశన. మరి రాత్రి అయిపోతూ ఉంటే తన కాంతినంతా సూర్యదేవుడు ఎక్కడ పెడుతూ ఉన్నాడు అని అంటే అగ్ని యందు ఉంచేసి ఆయన వెళ్ళిపోతున్నాడు. మళ్ళా అగ్ని నుంచి సంగ్రహించి తర్వాత రోజు ఉదయం వేళ దాన్ని ఆయన ధరిస్తూ ఉన్నాడు. మరి శుక్లపక్షాదుల్లో చాలా వెన్నెలను లోకానికి అనుగ్రహించేటువంటి చంద్రమకు ఆ యొక్క దీక్ష ఎందుకు వచ్చింది? క్రమం తప్పకుండా రావాలనే దీక్ష ఎలా వచ్చింది అనంటే స్వామివారి యొక్క దివ్యాజ్ఞకు భయపడే ఆయన క్రమం తప్పకుండా ఉదయించేటువంటి అనుశాసనాన్ని ఆయన కలిగి ఉన్నాడు. కనుక ఒక నియమంగా ఈ యొక్క సృష్టి అనేటువంటిది సాగుతూ ఉన్నది అనంటే స్వామియే కారణము. స్వామి భక్తులు ఎప్పుడైనా కూడా అకాలంలో వారు మృత్యువాత పడుతూ ఉంటే స్వామిని ప్రార్థిస్తే ఆయన రక్షించేస్తాడు. ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, సుఖ ఇత్యాది దాల్భ్య విభీషణాది భక్తులందరూ కూడా ఎప్పుడూ కూడా వశివాడనటువంటి ధైర్యంతో అలా ఉన్నారు అని అంటే కారణం ఏమిటి? ఆయన వారికి ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వారి నుంచి తన ఆశ్రితులైనటువంటి వారికి కష్టమే రాకుండా చూసేటువంటి ధర్మదీక్ష అనేటువంటి దానితో చాలా భయంకరమైనటువంటి రూపంతో ఉన్నారు. ఆయన కనుక భయపెట్టాలి అని అనుకుంటే అవతల వాళ్ళు హడిలిపోతారంతే. కంసుడు ఎప్పుడు ఆహారం తినాలన్నా విహరించాలన్నా నిద్రించాలన్నా హడిలిపోయాడు కృష్ణుడు పుట్టాడు అనేటువంటి వార్త తెలిసిన తర్వాత. అలాగే ఒక్కసారి మారీచుడు ఆ యొక్క శ్రీరామచంద్ర ప్రభు యొక్క బాణపు దెబ్బను లేశమాత్రంగా తిని సప్త సాగరముల అవతల పడ్డాడు. తర్వాత రకారము అనేటువంటి మాట చెవిలో పడితే రాముడేమో అని హడిలిపోయేవాడు. ఎంతగా హడిలిపోయేవాడంటే రథము అని ఎవరన్నా అన్నారనుకో రా అని వినంగానే రాముడేమో అని చెప్పి తినే తిండి మానేసి హడిలిపోయే ఉనికిపోయేవాట. రత్నము అంటే చాలు, రకారం వినపడకూడదు. అలా ప్రకృతిలో రకారాన్ని విన్నా, ఒక శబ్దంలో రకారాన్ని విన్నా ఉనికిపోయాడంటే రాముని యొక్క బాణము యొక్క గొప్ప, అది రామబాణం అంటే. అంతటి సూర్యవంశంలో తన యొక్క పరాక్రమం చేత దశ దిక్కులకు కూడా రథాన్ని నడిపినటువంటి సాక్షాత్తు శ్రీరామచంద్రుడి తండ్రి అయినటువంటి దశరథ చక్రవర్తి కూడా ఎప్పుడైతే పరశురాముడు గండ్రగొడ్డలతో రాజ్యంలోకి వస్తున్నాడో ఆడవాళ్ళతో వెళ్ళి పాచికలాడుతూ ఉండేవాట. అంటే యుద్ధము చేయనటువంటి వాడిని లేదా నిరాయుధుడైనటువంటి వాడిని ఆడవాళ్ళతో పాచికలాడేటువంటి వాడిని భార్గవరాముడు చంపేవాడు కాదు. దశరథుడు ఎందుకు వచ్చిన పరశురాముల వారితో దెబ్బలాటని చెప్పి ఆడవాళ్ళతో వెళ్ళి పాచికలాడుకుంటూ ఉండేవాడు. అలాగా అంటే వాళ్ళ యొక్క భీషణాకృతి ఆయా శత్రువర్గం పైన చూపిస్తూ ఉండేటువంటి వాళ్ళు, ఆశ్రితులైనటువంటి వాళ్ళని ఏదో ఒక ఆలోచన చేత రక్షిస్తూ ఉండేవారు ఆ స్వామి యొక్క ప్రతిరూపాలైనటువంటి ఆ లీలావతారములు. కనుక స్వామి ఎప్పుడూ కూడా భయానికే భయాన్ని కలిగించేటువంటి వాడు. అందుకే ఓం భీమాయ నమః అనేటువంటి నామాన్ని పట్టుకుంటే స్వామి ఏ స్వరూపమైనా
అది ధర్మదీక్షతో వచ్చినటువంటిది, అధర్మాన్ని తొలగించేటువంటిది. కనుక స్వామి నామామృతం లేదా స్వామి యొక్క అనుగ్రహం మన వెంట ఉన్నాయి అని మనం ఎప్పుడైతే భావిస్తామో అప్పుడు మనం నిర్భయంగా జీవించవచ్చు. ఆ విశ్వాసాన్నే మనలో పెంపొందింపజేసేటువంటి అద్భుతమైనటువంటి నామం ఓం భీమాయ నమః. ఈ నామాన్ని పట్టుకున్నటువంటి వాడు ఎప్పుడూ కూడా బాధపడవలసినటువంటి అవసరం లేదు. ఆర్త విషన్న శిథిలాశ్చ భీతా ఘోరేషు చ వ్యాధిషు వర్తమానా సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖాసుఖినో భవంతి అని వ్యాస భగవానులు చెప్పారు కదా. కాబట్టి వ్యాసులు వారు అక్షరస్థం చేసినటువంటిది, భీష్ముని ముఖత వెలువడినటువంటిది అయినటువంటి పరమ పవిత్రమైనటువంటి ఆ నామం చేత మనకేం తెలుస్తుంది? స్వామి ఆర్తుణ్ణైనా విషణ్ణైనా శిథులున్నైనా భీతుణ్ణైనా అన్ని కాలముల్లో ఆయన సంరక్షిస్తూనే ఉంటాడు అని చెప్పి, కనుక ఆయన ఓం భీమాయ నమః అని ఏ భక్తులు ప్రార్థన చేస్తూ ఉంటాడో వాడు సంపూర్ణమైనటువంటి స్వామి అనుగ్రహం చేత రక్షింపబడుతూ ఉంటాడు అనేటువంటి దివ్యమైనటువంటి తాత్పర్యం మనస్సులో ఏర్పడుతూ ఉన్నది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో 126వ నామం ఓం శిరోమాలినే నమః. శిరస్సులు ఆయనకి అనంతముగా ఉంటాయి, దాన్నే సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అంటారు. ఇక్కడ 1000 తలలు ఉంటే 2000 కళ్ళు ఉండాలి అనేటువంటి అర్థం చెప్పకూడదు. ఎందుకంటే 1000 అనేటువంటి తెలుగులో చెప్తే వేరు, సంస్కృతంలో దాని మూలముగా చెప్పబడేటువంటి సహస్ర శబ్దం ఏదైతే ఉందో దానికి 1000 అనే అర్థం ఉంది, అనంతము అనే అర్థం ఉంది. కానీ వేదభావంలో మనం రెండో అర్థాన్ని స్వీకరించకూడదు. 1000 అని కేవలము అనంతము అనేటువంటి అర్థమే స్వీకరించాలి. ఒక మాలలో అనేకమైనటువంటి పూలు ఎలా ఉంటాయో పుష్పమాలికలో, అలాగా ఆ భగవంతుని యొక్క విరాట్ మూర్తిలో అనేక శిరస్సులు ఉంటాయి అని శృతి భారతి చెప్తూ ఉన్నది. ఆ శృతి అనేటువంటిది ఏదైతే చెప్పిందో దాన్ని మనం బాగా పట్టుకోవాలి. అంతేకాకుండా మనం తాళ్ళపాక అన్నమాచార్యుల యొక్క కీర్తనల్లో గోరఖయోగిగా ఆయన్ని కీర్తించడం అనేటువంటిది కూడా మనం విన్నాం. గోరఖురే గోరఖురే అని చెప్పి వెంకటాచల గోరఖురే అని చెప్పి ఆయన కీర్తించారు. అంటే గోరఖయోగులు అని అంటే వారు గోరక్షణ యోగులు, అంటే గోరక్షణ చేస్తూ వాళ్ళు విలక్షణమైనటువంటి యోగ భూమికల్లోకి వెడతారు. ఈ జీవించిన ప్రాణులు మరణించేటువంటి ప్రాణులే అనేటువంటి విశ్వాసంతో ఉంటారు. ఆ విశ్వాసంతోనే వాళ్ళు ఒళ్ళంతా మట్టిని కానీ లేదా భస్మాన్ని కానీ రాసేసుకుంటారు. ఎందుకంటే ఈ శరీరం ఎప్పటికైనా కూడా భస్మాంతం అయిపోతుంది అని చెప్పి అప్పుడు వాళ్ళు విలక్షణమైనటువంటి అలంకారాలు ధరిస్తూ ఉంటారు. ఆ గోరఖయోగి ఇత్యాదులు ఆ కపాలాలను తీసుకుని వాటిని ఒక మాలగా కట్టుకుని అవే కదా శిరస్సులో ఉండేటువంటి మూలం ఆ కపాలాల మాలని మెడలో వేసుకుంటారు. కాబట్టి ఓం శిరోమాలినే నమః అనేటువంటి నామాన్ని పఠించేప్పుడు మనం గోరఖయోగి ఇత్యాది యోగుల యొక్క చరిత్రను కూడా మనం తలుచుకోవాలి. ఎందుకంటే యోగ యోగీశ్వరుడు స్వామి, అందుకే ఆయన్ని ఒక హంసగా కీర్తించాడు తాళ్ళపాక అన్నమాచార్యులు వారు ఒక కీర్తనలో. ఎందుకంటే ఏది ఆత్మ ఏది అనాత్మ అనేటువంటి జ్ఞానమును కలిగి ఉండేటువంటి వాళ్ళు యోగులు. అందుకే అటువంటి యోగమును ఏర్పరిచేటువంటి మహాయోగ యోగీశ్వరుడిగా ఆయన్ని చెప్తూ హంసగా అన్నారు. ఉబ్బు నీటిపై తేలిదిగో పెద్దదైన ఒక హంస అన్నారు. ఈ సముద్రం అనేటువంటి దానిపైన ఒక పెద్ద హంసలా ఉన్నారు పరమాత్మ అని చెప్పి, సంసార సముద్రంలో ఆయన ఎలా ఉన్నారు, ఒక హంసలా ఉన్నారు. అంటే హంస యొక్క తత్వాన్ని మనం భావించాలి. హంస అంటే ఏమిటి? హన హింసాగత్యో, అది హింసిస్తుంది, మంచి నడవడిక కలిగినటువంటిది. హంసలు చేరను నడకల బెడుగులు అంటారు. అంటే మంచి నడక హంస నడక అని అంటారు. అలాగే హంస హింసిస్తుంది, అదేంటండి సాత్వికమైనటువంటి పక్షి కదా అనకూడదు. ఎందుకంటే పాలనే స్వీకరించి నీళ్లను విడిచిపెడుతుంది కదా, అప్పుడు నీళ్లు విడిచిపెట్టబడినవై హంస చేత అవి అవమానింపబడుతున్నాయి కదా. కాబట్టి హన హింసాగత్యో, అలాంటి గతి కలిగినటువంటి యోగులైన గోరఖయోగి ఇత్యాదులు స్వామి యొక్క స్వరూపులే. ఎవరు పరబ్రహ్మమును నిరంతరం భావిస్తూ ఉంటారో,
పరబ్రహ్మమునకు అభిన్నమని చెప్పి వారిని వారు తెలుసుకుంటారో, మనకన్నా ఉత్తముడు అని చెప్పి ఆ విశిష్టమైన అద్వైత స్థితిలోకి వెళ్ళిపోతారో, అప్పుడు వాళ్ళు స్వామికి శరణాగతి చేసినటువంటి మహోన్నత భక్తులై ఉంటారు. అటువంటి స్థితిలో స్వామి యొక్క శరణాగతిని కరదీపిక చేసుకుని భక్తి తాదాత్మ్యతతో భగవంతుని యందు ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. వారిని ఆళ్వారులు అన్నారు. అంటే తైలధారలా ఉండేటువంటి ఆ భక్తిలో వాళ్ళు చాలా కరిగిపోయి కలిసిపోయి భగవంతుడిగా మారిపోయినటువంటి వాళ్ళు ఆ యోగులు, భక్తి యోగులు వాళ్ళందరూ కూడా. ఈ యొక్క కలియుగం ఆదిలోనే వాళ్ళు వచ్చి మనం అందరం అలా భక్తిగా మారిపోవాలని చెప్పి చెప్పినటువంటి వారు. ఏ దమవిత్ శిఖామణులు అహీనశయాను ప్రపత్తి వాసనా స్వాదముగుల్చుచున్ మలయశీల మరుత్తులు తేటిరీతి సశ్రీరైతంబుగా సహచరిష్ణువు చేయుదురు అట్టి ఆదిమ ద్వాదశ సూర్యవర్యుల పదంబులు మానస వీధి గొల్చదన్ అంటారు. సారంగు తమ్మయ్య అనేటువంటి గొప్ప కవి వైజయంతి విలాసము అని చెప్పి విప్రనారాయణుల చరిత్ర రాస్తూ అందులో 12 మంది ఆళ్వారుల గురించి. అలా ఆళ్వారుల వలె భక్తిలో ఎలా మునిగిపోతూ ఉన్నారో అలా యోగములో మునిగిపోయినటువంటి యోగులు ఉన్నారు. అందులో ఈ గోరఖ యోగులు ఇత్యాదులు ఉన్నారు. అందులో ఈ గోరక్షణ యోగి అనేటువంటి ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన కూడా స్వామి స్వరూపమైన అన్నమాచార్య కీర్తించారు. మరి ఆయన అలంకారం ఎలా చేసుకున్నారు, ఈ శిరోమాలికలను వేసుకున్నారు. అలాగే నృసింహస్వామి యొక్క రూపంలో ఉన్నప్పుడు కూడా కేవలం హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు అని అనుకోవటానికి లేదు, ఆ సమయంలో విజృంభించినటువంటి ఎంతోమంది రాక్షసుల్ని సంహరించినటువంటి నరసింహస్వామి వారి యొక్క కపాలన్నీ కూడా అలా విసిరేశాడు పైకి. తన యొక్క వాడి గోళ్లతో చీల్చేసి వారి శిరస్సును అన్ని పైకి విసిరాడు. అవన్నీ వచ్చి పడి ఒక మాలికలాగా కనిపించాయి. కొన్ని అవతారాల్లో సాత్వికంగా ఉండేప్పుడు ఒక రకంగా కనిపిస్తూ ఉంటాయి. కొన్ని అవతారాల్లో కొన్ని విలక్షణమైన అలంకారాలు ఆయన ధరించినట్టుగా కనిపిస్తుంది. కృష్ణావతారంలో యశోదమ్మ ఒక పెద్ద ముత్యాలహారాన్ని వేసినప్పుడు మాఘుడు అనేటువంటి కవి శిశుపాల వధం అనేటువంటి కావ్యంలో వర్ణిస్తాడు. ఆ స్వామి పాదములో గంగ ఉద్భవించింది కదా, ఒకసారి పితృభక్తితో స్వామి చుట్టూ తిరిగినట్టుగా ఉంది. ఎందుకంటే ముత్యాలు తెల్లగా ఉంటాయి, చల్లగా ఉంటాయి, తాపత్రయాలను తొలగిస్తూ ఉంటాయి. ఈ యొక్క గంగకి అదే లక్షణం ఉంది. ఇవి ఇలా శిరస్సు చుట్టూ తండ్రి చుట్టూ ప్రదక్షిణం చేసింది ఈ గంగామాత అన్నట్టుగా ఆ యొక్క మాలిక ఉంది అన్నారు. స్వామిని ఈ యొక్క భావన చేత యోగి యోగీశ్వరుడిగా శ్రీ నృసింహమూర్తిగా ఆయన్ని సంభావించుకుని ఆయన యొక్క రక్షణా దీక్షను మనం బాగా భావించవచ్చు. దీనివల్ల మనలో యోగశక్తి పెరుగుతుంది, ఆయన యొక్క సంరక్షణ దీక్ష మనలో కలుగుతుంది. అలాగే వెంకటేశ్వర స్వామివారి సహస్ర నామామృత ధారలో 127వ నామం ఓం మహేశ్వరాయ నమః. మహత్ శబ్దానికి పెద్దది అని అర్థం, ఈశ్వర శబ్దానికి ఐశ్వర్యము కలిగి ఉండుట అని అర్థం. ఎందుకంటే ఆయన ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నాడు. ఈ ఐశ్వర్యము అని అంటే సంపదే. సంపదలన్నింటికీ మూలభూతమైనటువంటి దేవత ఎవరు? ఆ యొక్క అలమేలు మంగమ్మ, ఆ యొక్క శ్రీ మహాలక్ష్మి, ఇందిరాలోకమాత మా రమ మంగళదేవత అని ఇత్యాది నామాల చేత కొనియాడబడేటువంటి తల్లి. ఆ యొక్క అమ్మవారిని కలిగి ఉండేటువంటి వాడు ఎప్పుడు, ఎల్లకాలాల్లో ఎవడు? ఈశ్వరుడు. కాబట్టి ఆయన మహత్త ఐశ్వర్యము కలిగినటువంటి వాడు. ఎందుకంటే ఒకటికి ఐశ్వర్యం వచ్చిందనుకోండి, వాడికి ఈ కాలంలో ఉండొచ్చు, తర్వాత కాలంలో ఉండకపోవచ్చు. హరిశ్చంద్రుడు ఉన్నాడు, ఒకప్పుడు ఆయన గొప్ప ఐశ్వర్యం కలిగినటువంటి చక్రవర్తి, తరువాత కాలంలో ఐశ్వర్యాన్ని లేనటువంటి వాడు అయ్యాడు. కాబట్టి ఐశ్వర్యం అనేటువంటిది ఒక కాలంలో ఉంటుంది. రాజసూయాగం చేసినటువంటి ధర్మరాజు దగ్గర గొప్ప ఐశ్వర్యం ఉంది. అప్పుడు దిక్కులన్నీ జయించారు ఈ ధనంజయుడు ఇత్యాది ఆయన సోదరులు భీముడు ఇత్యాదులు. కనుక అర్జునాదుల చేత గొప్ప ఐశ్వర్యాన్ని సంపాదించినటువంటి ఆయన, తరువాత ఎప్పుడైతే మాయాజూదంలో శకుని చేత ఓడిపోబడ్డాడో అప్పుడు అన్నీ కోల్పోయాడు. కాబట్టి ఐశ్వర్యము లేనివాడయ్యాడు కదా. కాబట్టి ఒక్కొక్క దుర్దైవశాత్తు ఎంతటి శ్రీమంతులైనా ఐశ్వర్యానికి దూరం అయ్యేటువంటి స్థితి వాళ్లకు ఉంటుంది. కానీ ఈ విశ్వాన్ని నడిపించేటువంటి లక్ష్మీనారాయణ స్వరూపమైనటువంటి శ్రీనివాస పరబ్రహ్మము మహదైశ్వర్యపరుడు. ఎవరు ఏ ఐశ్వర్యాన్ని కోరుకుంటే దాన్ని వారికి అనుగ్రహిస్తారు.
ఎందుకంటే కొంతమంది జ్ఞానధనులు ఉంటారు, కొంతమంది వైరాగ్య ధనులు ఉంటారు, కొంతమంది లౌకికమైనటువంటి ధనులు ఉంటారు, కొంతమంది విద్యాధనులు ఉంటారు. కాబట్టి ఈ లోకంలో మనం అనుకునేటువంటి ఐశ్వర్యమే ఐశ్వర్యము కాదు. అంతేకాకుండా సమగ్రమైనటువంటి ఐశ్వర్యము అని అంటే అధికారము కూడా, సంపదే కాకుండా మహత్ అనేటువంటి ఐశ్వర్యం ఎవరి యందు బాగా ఉన్నది అని అంటే ఐశ్వర్యం ఈశ్వరాది వినిమయనం అన్నారు. ఈశ్వరుడు అని చెప్పబడేటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన త్రిపురహంతా వెండికొండపై నివసించేటువంటి వాడు. ఆ కైలాసవాసిగా ఉండేటువంటి వాడికి కూడా దిక్పాలకత్వాన్ని అనుగ్రహించినటువంటి వాడు ఎవరు? శ్రీమన్నారాయణుడే. కనుక ఓం మహేశ్వరాయ నమః అంటే ఈశ్వరుడికే ఐశ్వర్యం ఇచ్చినటువంటి వాడు అనే అర్థాన్ని కూడా మనం స్వీకరించవచ్చు. ఎప్పుడూ విడివడనటువంటి ఐశ్వర్యముతో విరాజిల్లేటువంటి వాడు, ఈశ్వరుడికే ఐశ్వర్యాన్ని అనుగ్రహించినటువంటి వాడు, అనేక విధాలైనటువంటి ఐశ్వర్యములను లోకములో భావించేటువంటి వారు ఉన్నారు, వారికి ఆ ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి వాడు. ఎందుకంటే కొంతమంది ఈ లౌకికమైనటువంటి ధనాన్ని ధనం అని చెప్పి భావించరు, వాళ్ళు వైరాగ్య ధనులుగా ఉంటారు. మరు మరీచికలు, తామరస పత్రాంతర సలిల బిందువులు, చెంచలలు, హస్తికర్ణాంతములు, దీపకళికాశిఖలు, బుద్బుదములు, విణువురు పురువుల మెరపులు, అభ్రఛాయలు, ఐంద్రజాలిక నాటులు, అంబురాశి వీచులు, చలదలప వృక్షపలాశములు, తృణ హుతాశనముల తెరగులు, ఇటు సిరులు నిలకడలని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అందుకే అన్నమాచార్యులు వారు ఏమన్నారు? దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యంబీయ నోపక కదా నిన్ను వడబడి తిని పై పైన సంసార బంధములు కట్టేవు నా పలుకు చెల్లునా నారాయణ అని స్వామిని ప్రశ్నించారు. అయ్యా నేను కోరింది ఈ ఐశ్వర్యం కాదయ్యా, మహావైశ్వర్యం. అంటే ఆయన కోరుకున్నటువంటి ఐశ్వర్యం ఏమిటి? వైరాగ్యం. దాన్ని అనుగ్రహించినటువంటి వాడెవరు? ఆ ఆనంద నిలయ విమాన రసికుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి. కనుక ఎవరు సంపదలు సంపదలు కావనుకుని వైరాగ్యం అనేటువంటి మహదైశ్వర్యాన్ని కోరుకుంటారో అటువంటి దాన్ని అనుగ్రహించేటువంటి వాడు ఈశ్వరుడైనటువంటి ఆ యొక్క శివునికి కూడా దిక్పాలకత్వాన్ని అనుగ్రహించినటువంటి వాడు, అన్ని కాలముల్లో లక్ష్మీదేవిని కలిగి ఉండేటువంటి వాడు. ఇన్ని భావనలు అలా విలక్షణమైనటువంటి ఆ నామామృతం ద్వారా మనం అనుభవించవచ్చు. ఓం మహేశ్వరాయ నమః అనే గొప్ప నామాన్ని మనం పట్టుకుంటే మనలో అసలు లేమి అనేటువంటిదే లేకుండా పోతుంది. అంటే ఇది లేదు అది లేదు అనేటువంటి భావన ఉండదు. కనుక అన్నీ మనం ఉన్నాము కలిగి ఉన్నాము అనేటువంటి గొప్ప భావన మనలో ఏర్పడాలి అంటే ఓం మహేశ్వరాయ నమః అనేటువంటి నామాన్ని పట్టుకుందాం. మన మానవ జన్మ నవనోన్మేషంగా ఉండేట్లుగా ఆ యొక్క స్వామి అనుగ్రహం చేత మనం పొందుదాం.